రామయ్యంపేట పట్టణంలోని పలు విత్తనాల కంపెనీలు మరియు ఎరువుల విత్తనాల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించి పలు కంపెనీల్లో దుకాణాలలో రికార్డులను తనిఖీ చేశారు. ఏ విత్తనం ఎక్కడ నుంచి వస్తుంది, విత్తనాల స్టాక్ వివరాలను పరిశీలించారు. డీలర్ అందరూ చట్టం 1986 ప్రకారం తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనలతో వ్యాపారం చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ, రామంపేట ఎస్ఐ మహేందర్, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్లో భాగంగా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. ఆకస్మికంగా తనిఖీలు చేసి యూనిట్లలో కానీ పెట్టే సీడ్ షాప్స్లో కానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా మేము చెకింగ్ చేస్తున్నాము. రైతులు కూడా ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలి. కల్తీ విత్తనాలు అమ్మకూడదు. కంతి విత్తనాలు అమ్మినా, లైసెన్స్ లేకుండా అమ్మినా, ఎక్కువ రేట్లకు అమ్మినా, ఎంఆర్పి కాకుండా అమ్మినా కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాము యాక్ట్ ప్రకారం. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మనకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు నర్సాపూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి సురేఖ మేడం గారు, అదేవిధంగా మనకు జిల్లా స్థాయి సిఐ గారు చందర్ రాథోడ్ గారు, అదేవిధంగా సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ టీఎస్ఎస్ సీడ్స్ నుంచి మన కృష్ణవేణి గారు టాస్క్ ఫోర్స్ టీమ్గా రావడం జరిగింది. అందులో భాగంగా మన సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ గారు, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, మనకు రామంపేట మండలంలోని పలు షాపులను మరియు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను తనిఖీ చేయడం జరిగింది. రోజు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీఎం గారి ఆదేశం ప్రకారము, గవర్నమెంట్ గారి ఆదేశం ప్రకారము ఎక్కడైతే నకిలీ విత్తనాలు సప్లై కాకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు సప్లై అయ్యేటట్టు చూడడానికి మేము ఈ ఇక్కడ రామాన్పేటలో 3 కంపెనీలు ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాము.